గుట్కా మాఫియాపై ఎన్టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఆర్ఆర్ పాన్ మసాలా కంపెనీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బండ్లగూడలోని పాన్ మసాలా తయారీ ఫ్యాక్టరీలో సుదీర్ఘంగా సోదాలు చేశారు. అక్కడ తయారవుతోన్న సరుకును పరిశీలించి పెద్ద మొత్తంలో పాన్ మసాలాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఎన్టీవీ బయటికి తీసుకొచ్చి పరిశోధనలో వెలుగులోకి వచ్చిన నిజాలతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారా? ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీస్ శాఖ స్పందించిందని చెప్పొచ్చు. అయితే పాత బస్తి ఫలసనం చెందిన అధికారులు పూర్తిగా బండగూడలోని ఆర్ఆర్ ఫ్యాక్టరీ పైన పూర్తిగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో తయారవుతున్న దాన్ని పూర్తి కూడా స్వాధీనం చేయడం జరిగింది. సంబంధించాక జరుగుతున్న వ్యవహారం సంబంధించి పూర్తిగా ఆరా తీయడానికి తీశారు. అయితే ఎన్టీ ప్రసారం చేస్తున్న వరుస కథనాలతోటి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది, కానీ ఇప్పటివరకు కూడా దీంట్లో ప్రధాన అధికారులు ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్టరీ లోపల కూడా పోలీస్ అధికారులు వెళ్ళి అక్కడ చేసి డైరెక్ట్ గా తనిఖీలు చేసే అవకాశం ఎప్పుడు చేయలేదు. అయితే ఇప్పుడు ఎన్టీవీ వరుసగా కథనాలు ప్రసారం చేయడంతో పోలీసులు అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఫ్యాక్టరీలో అసలు తయారవుతున్న పరిచయం అనే విషయాన్ని కూడా తెలుసుకునేందుకు పూర్తిగా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ లోపలికి వెళ్ళేసి లోపల పూర్తిగా దాదాపు 3 గంటల పాటు సోదాలు చేసి అక్కడ ఉన్న సరుకును మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఎన్టీవీ ప్రసారం చేస్తున్న కథనాలతో కదిలిన పోలీసు అధికారులు దానిపైన ఏదైతే ఆర్ఆర్ కంపెనీ పైన కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నందుకు రంగం సిద్ధం చేస్తున్న సమాచారం ఉంది. ఇప్పటికీ సంబంధించి న్యాయపరమైన ఓపెన్స్ కూడా ప్రస్తుతానికి తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. దీనిపై పూర్తిగా ఇంకా విచారణ చేస్తున్నాం, దానికి సంబంధించి పూర్తిగా ఆధారాలను సేకరిస్తున్నాం, వివరాలను సేకరిస్తున్నాం, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు కూడా చేస్తున్నామని చెప్పడంతో ఫలక్నామా ఏసీ పలు ఫలక్నామా చాంద్రానికోట ఇన్స్పెక్టర్ కూడా చెప్తున్నారు. అయితే ఫ్యాక్టరీలో దాదాపు చాలా మంది వర్కర్స్ ఉన్నారు, దీంతో చాలా మంది మహిళలే ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా కండిషన్స్ వ్యవహారంగా అక్కడ పనిచేయట్లేదు. ఎందుకంటే పూర్తిగా డస్ట్ తో ఫ్యాక్టరీ మొత్తం కూడా డస్ట్ తో నిండిపోయింది. ఫ్యాక్టరీ మొత్తంలో కూడా విపరీతమైన డస్ట్ ఉంది, విపరీతమైన స్మెల్ ఉంది. ఆ స్మెల్కు లో మధ్యలోనే అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు, దీన్ని గుర్తించారు అధికారులు. అయితే పని కండిషన్ కూడా సరిగా లేవని కూడా అధికారులు గుర్తించి వెంటనే లేబర్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. రమేష్, ఇంకా ఆర్ఆర్ లాగా గుట్కా తయారు చేస్తున్న కంపెనీలు ఏమన్నా ఇంకా కొన్ని మనం వెనుగులోకి తీసుకొస్తూ ఉన్నా, వాటిపై కూడా పోలీసులు పరిశోధనలు చేస్తున్నారా? తర్వాత ఈ పైపై తనిఖీలైనా దీని వెనకాల పెద్దవాళ్ళు ఎవరున్నారనేది కూడా పోలీసులు బయటపెట్టే అవకాశం ఉందా? ఇప్పుడు చూసినట్టయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలకు సంబంధించి ఏదైతే పెద్ద మొత్తంలో గత కొంతకాలం నుంచి కూడా ఆర్ఆర్ అనేది ఒక మాఫియా తయారైంది, ఒక పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని ముప్పట్లో పెట్టుకొని ఇక్కడ పెద్ద మొత్తంలో దీన్ని సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పటికీ వస్తున్న సమాచారాన్ని చూసినప్పటికీ పెద్ద స్థాయిలో అంటే అక్కడ ఉన్న రాజకీయం కావచ్చు లేకుంటే అధికారంగా కావచ్చు పెద్ద మొత్తంలో ఈ ఆర్ఆర్ కంపెనీకి అందమైన ఉన్నటువంటి ఇప్పటివరకు ఎవరు కూడా ఏం చేయలేకపోయారు, ఎవరు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. అయినప్పుడు కూడా ఎన్టీవీ పూర్తిగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ జరుగుతున్న తతంగాన్ని బయటపెట్టడం జరిగింది. అయితే దీనిపైన వెంటనే అధికారులు స్పందించి కొత్తగా వచ్చిన పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కావచ్చు లేకపోతే పీఠాధికారులు కావచ్చు వెంటనే దీన్ని స్పందించినప్పుడు అక్కడ ఆర్ఆర్ కంపెనీలో ఏం జరుగుతుంది ఏంటి వెంటనే పరిశీలించాలని చెప్పి అక్కడ పంపించింది. మేరకు అక్కడ వెళ్ళిన అధికారులు పూర్తిగా అక్కడ జరుగుతున్న ప్రసంగాన్ని కూడా పూర్తిగా పరిశీలించడం జరిగింది. 3 గంటల పాటు అధికారులు అన్ని వివరాలు సేకరించి అందుకు సంబంధించి పూర్తిగా సాక్ష్యాలను కూడా సేకరిస్తున్నారు. రైట్ రమేష్, మొత్తానికి ఎన్టీవీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గుట్కా వ్యవహారాన్ని బయటపెట్టింది. అక్రమార్కులపై ప్రస్తుతానికి దాడులు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇంకా ఇలాంటి కంపెనీలు గుట్కా తయారు చేస్తున్న వాటిపై కూడా సోదాలు కొనసాగిస్తామని పోలీసులు చెబుతున్న పరిస్థితి. ఎన్టీవీ వరుస కథనాల ద్వారా మొత్తం మీద పోలీసుల్లో కదలిక వచ్చింది. ఇక విలంబీనామ సంవత్సరం తెలంగాణకు అన్ని శుభాలే తెస్తుందని జ్యోతిష్య పండితులు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన లగ్నం చాలా బాగుందన్నారు. ఈ కారణంగానే బంగారు తెలంగాణ సాధ్యం ఎంతో దూరంలో లేదని చెప్పారు. రాబోయే రోజుల్లో పర్యాటక, రవాణా, విద్య, వైద్యం, వినోద రంగాలు అద్భుతంగా రాణిస్తాయని తెలిపారు. అయితే పంచాయతీ, మున్సిపల్, భూగర్భ గనుల శాఖలు కొన్ని ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయని పంచాంగ శ్రవణంలో పండితులు వివరించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పంచాంగకర్తలు చెప్పడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జాతి నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఏటా కేంద్రానికి 25,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉంటుందని తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పామన్నారు కేసీఆర్.
ఉద్యమ సమయంలో చెప్పిన విషయాలు నిజం కావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వైల్ గ్రోయింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ బికమింగ్ ది ఇట్ ఈస్ పార్ట్నరింగ్ ది నేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆల్సో అని చెప్పి చెప్పిన, మనకు మనంగా తెలంగాణ అభివృద్ధి చెందుతూ జాతి నిర్మాణ రంగంలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర మనం పోషిస్తూ ఉన్నాం. మనం 50,000 కోట్ల రూపాయలు ఇస్తాం కేంద్రానికి, మనకు తక్కువే వస్తుంది, 24,000 కోట్లే వస్తుంది. అయినప్పటికీ మనకు మనం మనం సంపార్జించినటువంటి ఆదాయంలో మనల్ని మనం పోషించుకుంటూ దేశాన్ని కూడా అభ్యుదంగా ముందుకు తీసుకుపోయే దాంట్లో నేషన్ బిల్డింగ్ ప్రాసెస్లో తెలంగాణ ఈజ్ ప్లేయింగ్ ఇట్స్ రోల్ అనే మాట మనకందరి గర్వకారణం, మన రాష్ట్రానికి సంతోషదాయకమైనటువంటి. దేశంలో ఉండే 7 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం, స్వయం సమృద్ధంగా ఉంటూ ఎవరైతే సమృద్ధంగా లేరో వారికి ఒక సహాయ హస్తాన్ని అందించేటువంటి స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా ప్రబలంగా కూడా మనందరం ఆశించినాం, భావించినాం, ఉద్యమ సందర్భంలో వాదించినాం. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో ఉగాది వేడుకలను జరుపుకున్నారు. జనసేన నాయకత్వంతో ప్రజలకు లాభం కలుగుతుందన్నారు పంచాంగకర్తలు. పవన్ రాకతో అద్భుతాలు జరుగుతాయన్నారు. ఈ ఏడాదిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతాయన్నారు. ఇక ఈ ఏడాది ధరలు పెరుగుతాయని తెలిపారు ఆయన. రాజధాని విషయంలో ప్రజల్లో, ముఖ్యమంత్రిలో భావోద్వేగము, బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే రాజధాని నిర్మాణము, విశ్వనగరం ఏర్పాటు సాధ్యం కాదని అన్నారు పవన్ కళ్యాణ్. గాంధీనగర్ కానీ చండీగఢ్ వంటి నగరాలు విడతల వారీగా అభివృద్ధి జరిగిందని వివరించారు. 33,000 ఎకరాలు ఇచ్చాక మిగతా భూములు ఎందుకని ప్రశ్నించారు. మొన్న చెప్పినట్టుగా గాంధీనగర్ కానీ చండీగఢ్ కానీ విడతల వారీగా అభివృద్ధి జరిగింది. ఉదాహరణకి చండీగఢ్ 7,500 ఎకరాలతోటి మొదటి ఫేజ్లో, ఆ తర్వాత 8,500 ఎకరాలతోటి ఇలా నెమ్మదిగా అభివృద్ధి సాగుతుంది. ఒకసారి నష్టపో ఒకేసారి రాత్రికి రాత్రే ఒక రాజధాని కోల్పోయారు కాబట్టి ఆ భావోద్వేగం ఒక్కసారిగా ఇక్కడ చాలా పెద్ద విశాలమైన నగరం కట్టాలి, రాత్రికి రాత్రి కట్టేయాలి అన్న ఒక ఆకాంక్ష ఉండొచ్చు అందరికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఉండొచ్చు. ఆ ఆకాంక్షలో ఇక్కడ ఉన్న రైతులు కూడా, లంక రైతులు కూడా మా భూములు ఇచ్చేసి స్వచ్ఛంగా, నేను అడిగాను మిమ్మల్ని ఏమైనా బలవంత పెట్టారంటే లేదు లేదు, మా యొక్క ఇష్టంతో ఇచ్చామని. అలాగే అంతకుముందు కూడా వచ్చాను బేతపూటి రైతుల దగ్గరికి, నేనేమంటానంటే ఎంతైతే అవసరం ఉందో దాని ప్రకారం వెళ్ళచ్చు కదండి. ఎక్కువ మంది ఇచ్చినప్పుడు, 33,000 ఎకరాలు సేకరించినప్పుడు ఇంక మిగతా భూమి ఎందుకనేది నా ఉన్న ఆలోచన.